హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అదృష్ట. ఎలా ఉన్నారండి మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీతో కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ కలెక్షన్ ఎలా ఉన్నదో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ బ్లౌజ్ చూడండి. పింక్ కలర్ బ్లౌజ్ మీద రామా గ్రీన్ గోల్డ్ కలర్తో వేసానండి. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చింది. ఇప్పుడైతే ఈ లైన్స్ ట్రెండింగ్లో ఉన్నది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది డిజైన్. ఫ్రంట్ ఇలా వచ్చిందండి. సింగిల్ థ్రెడ్తో ఉన్న ఈ డిజైన్ అయితే లో బడ్జెట్లో వస్తుందండి. మినిమం కాస్ట్ పడుతుంది ఇది. ఇదైతే ఫ్రంట్ వచ్చింది. హ్యాండ్స్ అయితే బార్డర్ వస్తుందండి, కానీ ఇది ఎల్బో హ్యాండ్స్ వేసాము. శారీలో కలర్స్ అయితే ఇంకేమీ లేవండి. ప్లెయిన్ పట్టు గోల్డ్ జరీ బార్డర్ ఉన్నది అంతే ఇది. నెక్స్ట్ డిజైన్ వచ్చి పింక్ కలర్ మీద అండి, రామ గ్రీను గోల్డ్ సిల్వర్ జరీతో వాడాము. ఇది ఒక హెవీ డిజైన్ అనే చెప్పుకోవచ్చు. సారీ కలర్ అయితే రామ గ్రీన్, ఇదేమో ఫ్రంట్ వచ్చిందండి. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా లైన్స్తో వచ్చినాయండి. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఇది. రిపీటెడ్గా చాలా డిజైన్స్ అయితే వేశాను. ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నెక్స్ట్ లో బడ్జెట్లోనే ఇది కూడా చేయొచ్చు. మినిమం కాస్ట్ పడుతుందండి. ఇది కచ్ వర్క్లో ఉన్న డిజైన్ చాలా అయితే బాగుంటుంది. ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చింది. ఇలా హ్యాండ్స్ అయితే బార్డర్ వేసి బూటీస్ వేసాను అన్నమాట. సింపుల్గా లో కాస్ట్లో అవుతుంది డిజైన్. మగ్గం వర్క్లో ఉంటుందండి డిజైన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అయితే. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి. కాకపోతే కస్టమర్ అయితే ఆర్డర్ వేసి బూటీస్ వేయమన్నారు. లో కాస్ట్లో ఇలా వేయచ్చు డిజైన్. ఇది కూడా లో కాస్ట్లో వేసే కచ్ వర్క్ డిజైన్ అండి. ఇది కూడా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది డిజైన్ కూడా. ఇంట్లో అంతా స్టోన్ పెట్టచ్చు. ఇది యాక్చువల్లీ మిర్రర్ వర్క్. అసలు మిర్రర్ పెట్టకుండా స్టోన్ పెట్టామన్నమాట. ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇది శారీలో బ్లౌజ్ అండి. ఇది బార్డర్ ఉన్నదని ఇంకా హ్యాండ్స్ వేయలేదు. ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి. ఇది నేవీ బ్లూ శారీకి పింక్ బార్డర్ వచ్చింది. అందుకని హాఫ్ ఫుట్ బ్లౌజ్ తీసుకుని చేసామన్నమాట. ఈ వర్క్ విత్ లక్కన్స్ కూడా వేసాము. అయితే జరీ వాడానండి ఇది. ఈ డిజైన్కి ఫ్రంట్ ఇలా వచ్చింది. హ్యాండ్స్ డిజైన్ అయితే బాగుంటుందండి. ఇది కూడా షార్ట్ హ్యాండ్ పైనుండి డ్రాప్స్లో వస్తుంది అన్నమాట డిజైన్. ఇది కూడా బాగా లో కాస్ట్లో వచ్చే డిజైన్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఇలాగే వేసాను. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్ అన్నమాట. హ్యాండ్స్ ఎలా వచ్చినాయి. ఇది కూడా సింగిల్ థ్రెడ్లో వచ్చే డిజైన్ అండి. ఇది కూడా ఇదైతే చాలా డిజైన్స్ అయితే వేశాను. రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి డిజైన్స్. ఇంకా
డార్క్ కలర్ మీద గోల్డ్ జరీ వాడితే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్కి. అంతా స్టోన్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇది గోల్డ్ జరీతో వేసిన డిజైన్ అయితే చాలా బాగుంది.